హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్చని కృష్ణ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరందరు కూడా ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్స్లో చెప్పేసేయండి. ఇక్కడ వచ్చేసి అయితే మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో, అంటే పక్కింటి పిల్లలతో ముచ్చట్లు పెడుతున్నారు చూడండి. అలా ముచ్చట్లు ఎలా ఉంటాయో బుద్ధి బుద్ధిగా భలే ముచ్చట్లు పెడతారు. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అయితే నేను మీకు షేర్ చేద్దామని షూట్ చేశాను. ఇలాంటివి అయితే చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర. వీళ్ళ అడుగునేటప్పుడు నేను కొన్ని కొన్ని షేర్ చేస్తుంటాను. ఇక్కడ నుంచి అయితే చూడండి ఎలా ముద్దు ముద్దుగా ఆడుకుంటారో. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వచ్చేస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన చిన్న గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంది, మీరు మిస్ కాకుండా చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే మధ్యాహ్నం నుంచి అయితే షూట్ చేశాను, వంట చేస్తున్నాను. ఇక్కడైతే నేను పప్పు చప్పడప్పు చేద్దామని చెప్పేసి అయితే పప్పు అయితే కడుగుతున్నాను. చప్పడప్పును కాకరకాయ మొన్న ఫ్రై అన్నాను కదా, మొన్న మా వారు కూరగాయలు తెచ్చిన రోజు కాకరకాయలు చూసిన రోజు చెప్పాను కదా, దానికోసం అని చెప్పేసి ఈరోజు కాకరకాయ ఫ్రై చేద్దాము. దానికి మనకు చప్పడప్పులోకి అంచులోకి బాగుంటుందని చెప్పేసి అయినా పప్పు పిల్లల కోసం చేశాను. మా పాప 2 డేస్ నుంచి సరిగ్గా తినట్లేదు, పప్పు అయితే అది సైలెంట్గా తినేస్తుంది, అంటే కొంచెం తినడం అయితే తింటుంది. ఇక్కడ వచ్చేసి నేను రైస్ కుక్కర్లో ఆల్రెడీ రైస్ పెట్టాను, సగం అయిన తర్వాత కరెంట్ అనేది పోయింది మాకు, అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ స్టవ్ పైన పెట్టాను. ఇక్కడ అవే కాకరకాయలు తీస్తున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయలు కట్ చేసి నేనైతే కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి కట్ చేశాను, అంటే ఇంకా చేయలేను. ఇదైతే అన్ని కవర్లో నుంచి అయితే తీస్తున్నాను. ఇక్కడ కాకరకాయ రెసిపీ అనేది మీకు షేర్ చేద్దామని చెప్పేసి పప్పు అయితే నేను పక్కన నాననివ్వు అని చెప్పేసి పక్కన పెట్టేశాను, అంటే ఇవి కట్ చేసేలోపు పప్పు నానుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేనైతే పప్పు పక్కన పెట్టేశాను కడిగేసి. ఇక్కడైతే నేనైతే కాకరకాయలు కట్ చేద్దామని చెప్పేసి అయితే అన్నీ తీసాను. నేనైతే ఇక్కడ రౌండ్గా కట్ చేసి మధ్యలో దాని గువ్వము ఉంటుంది కదా, అంటే గింజలును గువ్వము అవి తీద్దామని చెప్పేసి అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను. నేను లోపల వంట చేస్తుంటే పిల్లలు అయితే బయట ఆడుకుంటూ అల్లరి చేస్తూ బాగా అరుస్తున్నారు, చూస్తున్నారు కదా. వెనుకనైతే సౌండ్ అయితే బ్యాక్గ్రౌండ్ అదే వస్తుంది. అందులో ఇవాళ కరెంట్ లేదు కదా, సంచలో అయితే సౌండ్ లేదు, డిస్టర్బెన్స్ అయితే. ఇక్కడ వచ్చేసి నేనైతే రౌండ్గా కట్ చేసి మధ్యలో ఉండే అంటే గువ్వము ఉంటుంది కదా, గువ్వమును దాని గింజలు అవి అయితే తీస్తున్నాను. ఇక్కడ మనం కాకరకాయ తినాలి, అసలు ఎక్కువ మంది చేదు ఉంటుందని చెప్పేసి తినరు, కానీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడు మాత్రం కాకరకాయ కూడా తింటూ ఉండాలి, మన ఆరోగ్యం కోసం కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా, అందుకోసం అని చెప్పేసి అప్పుడప్పుడు గోగరు చేదు కారం తీపి పులుపు అన్నీ ఇలా సమపానంలో తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం అయితే చాలా వరకు బాగుంటుంది. పిల్లలకు కూడా ఈ మధ్య అయితే అలవాటు చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రై చేస్తే వాళ్ళు ఏదో చిప్స్ అనుకోని చెప్పేసి అది కూడా తింటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇవి కట్ చేసినవి వాటర్లో, అంటే నేను ఇక్కడ దొడ్డుప్పు నీళ్ళలో వేసి ఇవి మనం కట్ చేసిన కాకరకాయ ముక్కలు ఉంటాయి కదా అవి అందులో వేస్తే దాన్ని చేదు అనేది కొంచెం విడిచిపెడుతుంది అంటూ ఉంటారు. నేనైతే ఎక్కువగా ఇలా అంటుతూ ఉంటాను, అంటే మనం కట్ చేసిన ముక్కలన్నీ అందులో వేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తే దానికి కొంచెం చేదు అనేది పోతుంది. ఇలా ఉంటుంది. ఇంకొకటి కూడా మనం అన్నీ కట్ చేసిన తర్వాత ఉప్పు వేసి కాసేపు దాన్ని అలాగే వదిలేస్తే దాని నుంచి ఉప్పు కరిగి రసం వెళ్తుంది కదా, దాన్ని చేదు అనేది పోతుందని అలా కూడా అండుతా అంటారు. నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, ఈరోజు అయితే ఇలా చేస్తున్నాను. చేస్తున్నారు కదా, ఇలా మనం ముక్కలు కట్ చేసుకుంటూ మనం ఇలా నీళ్ళల్లో వేస్తూ ఉంటే మనకు ఈ ఇందులో ఉండే చేదు అనేది వెళ్తుంది. నేనైతే ఇది బాగా లెంత్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ అయితే నేను కొంచెమే చూపెట్టాను, అంటే మీకు ప్రాసెస్ తెలియాలి కదా, అంటే ఇలా కట్ చేసి వేసుకుంటా ఇలా చేస్తారని చెప్పేసి తెలియని వారికి మాత్రమే, తెలిసిన వారికి నేను చెప్పట్లేదు.
అలాగే మీరు మీ పద్ధతిలో కాకరకాయ ఎలా వండుతారనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అంటే ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కదా వంటలో, వంటలో మాత్రం చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. సేమ్ అదే పప్పు అయినా కానీ కొందరు వండే పద్ధతి వేరుంటుంది కదా పప్పుల్లో, అలానే కాకరకాయలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వండుతారు. మీరే ఎలా వండుతారనేది నాకైతే కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను మా చెట్టు కరివేపాకు తెంపుతున్నాను. చాలా పెద్దగా ఉండే మన దీపావళికి మేము తీసేసాము. ఎందుకంటే చాలా అంటే పురుగు పడుతుంది కదా, అంత ఆకంతా ఖరాబ్ అయిందని చెప్పేసి అదంతా విరిచాము, కొమ్మలు విరిచాము. పెద్ద చెట్టు అయితే కొట్టేశాము. ఇక్కడైతే చిన్న చిన్న మండలు అయితే ఎగురు వస్తున్నాయి, చాలా లాతగా ఉన్నాయి. పప్పు అయితే ఉడకబెట్టేశాను, ఉడకబెట్టి రుద్ది పెట్టాను. ఇప్పుడు పప్పు పోపు పెడదామని చెప్పేసి నేను కరివేపాకులు తెచ్చాను. ఇక్కడ అదే చేస్తున్నాను, నేనైతే పోపు పెడుతున్నాను. అలాగే చాలామంది ఇంట్లల్లో డైలీ పప్పు చేస్తూ ఉంటారు. అంటే చప్పడ పప్పు కానీ మసాల పప్పు కానీ, మసాల పప్పు అంటే చాలా తక్కువ, పప్పు అయితే చప్పడ పప్పు అని చాలా మంది చేస్తుంటారు. పిల్లల కోసం అని వేరే కూర వండినా ఇది అంచు కానీ అదో ఇదో అలా చాలామంది వండుతూ ఉంటారు. నేనైతే చాలామందిని చూసారు. మీరు కూడా ఎవరైనా చూసుంటే కామెంట్స్లో చెప్పండి. అంటే వాళ్ళకు డైలీ అలా పప్పు తినకపోతే మనసును పట్టదట. నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు అలా పప్పు రోజు చేస్తారా అంటే తప్పదు, మాకు రోజు చేస్తాం, మాకు అలా అలవాటు అయిపోయింది తినక, ఉంటే మనసును పట్టదట వాళ్ళకు. ఎందుకో ఏమో నాకు కూడా అర్థం అవ్వలే. అంటే ఏ కూర చేసినా మళ్ళీ ఈ ఎక్స్ట్రాగా పప్పు అయితే డైలీ చేస్తారట. మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ వచ్చేసి నేను గిన్నె హీట్ ఎక్కిందని చెప్పేసి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆవాలు జీలకర్ర వేసేసి పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడైతే అదే వేసాను. కాస్త వేగాలని నేను సాల్ట్ కూడా వేసేసాను. వేగాయని చెప్పేసి ఇక్కడ పసుపు వేస్తున్నాను. పసుపు కూడా కాస్త వేగాలి కదా. ఇక్కడ ఇందాక మనం వచ్చాం కదా కరివేపాకు, ఆ కరివేపాకు కూడా నేను వేసాను. అని పప్పులో కరివేపాకు వేసుకున్నాము, టేస్ట్ వస్తుంది, చాలా బాగా ఉంటుంది అసలు కరివేపాకు ఫ్లేవర్ అనేది. పప్పు చేస్తే మాత్రం కంపల్సరీ కరివేపాకు వేసుకోవాలి, బాగుంటుంది. నేను ఇక్కడ ఒక రెండు టమాటాలు అయితే కట్ చేశాను, టమాటాలు కూడా వేస్తాను. కాస్త పులపులగా తెలుస్తుంది పప్పు, టేస్ట్ బాగుంటుంది. ఇది ఇదివరకు నేను మన ఛానల్లో ఒకసారి పెట్టాను, అది కూడా ఒకసారి లింక్ ఇస్తాను, కావాలి అనుకున్నవారు చూడండి. ఇక్కడైతే వేగి కాస్త వేగుతున్నాయి. అంటే పోపు అంటే నేను పోపు అంటే పోపు పెట్టాను. అందరూ అయితే ఆల్మోస్ట్ పోపు అంటే ఆయిల్ వేయడం, పోపు దినుసులు వేయడం, మిర్చిలో లేకపోతే కరివేపాకు వేసి ఆ పోపుని పప్పులో వేస్తారు. నేను అలా వేయను. ఇలా టమాటా ఇట్లా కాస్త వేగిన తర్వాత అది కొంచెం దగ్గరగా అవుతుంది కదా, అంటే టమాటా ఉడుకుతుంది కదా, ఉడికిన తర్వాత నేను పప్పులో వేస్తాను. అలా వేస్తే బాగుంటుంది. టమాటా పచ్చడి వాసన అనేది మనకు తెలియదు అనుకుందామని చెప్పేసి టమాటాను కాస్త ఫ్రై అవ్వాలి. కానీ ఇక్కడ మా పాప పక్కన వాళ్ళు జామకాయలు తెప్పుకున్నారట, వాళ్ళు తిన్నారు అర్థం చెప్పేసి నాకు ఇచ్చింది. అదే తిరిగిపోతు నేను వంట చేస్తున్నాను. ఎక్కడ పక్కన పెడితే అది అక్కడనే పోతుంది. అందులో మా చెట్టు జామకాయలు అయిపోయాయి, అందుకోసం అని చెప్పేసి తింటూ నేను వంట చేస్తున్నాను. చూస్తున్నారు కదా. పప్పు అయిపోయిన తర్వాత కాకరకాయ ఫ్రై చేయాలి. ఇది అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పేసి పప్పు అయితే చేసుకున్నాను. ఫస్ట్ పప్పు కూడా కాస్త మరగాలి కదా రుద్దిన తర్వాత అని చెప్పేసి అది కూడా నేను స్టవ్ ఆన్ చేసి పక్కన పెట్టేశాను. అటు సైడ్ ఏమో
ఇందాక మనం పోపు పెట్టిన టమాటాలు ఉన్నాయి కదా అది అట్ సైడ్ ఉడుకుతుందని చెప్పేసి అది అట్ సైడ్ పెట్టేశాను ఇది ఇట్ సైడ్ పెట్టాను దీని పని వచ్చేసింది దాని పని వచ్చేస్తుంది నా పని నేను చేస్తున్నాను తినడం మీరు పని చేసేటప్పుడు అంటే వంట చేసేటప్పుడు ఇలా తిరుగుతూ వంట చేస్తారా నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారా అనేది కూడా నాకు చెప్పండి ఒకసారి అంటే తెలుస్తుంది కదా ఎవరు ఎలా చేస్తారు అనేది కన్నా అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వంట స్టైల్ నవ్వుకోకండి ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ జామకాయ అయితే తినడం అయిపోయింది పోపు కూడా అంటే టమాటాలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడైతే ఇక్కడ నేను స్టవ్ ఆపేసి అదైతే పప్పులోకి వేద్దామని చెప్పేసి కలుపుతున్నాను ఒకసారి అయితే కలిపి అదైతే పప్పులో వేస్తాను ఇప్పుడు టమాటాలు అయితే ఉడికిపోయాయి ఇది కూడా మనం టమాటాలు ఉడికిన తర్వాత ఇది పప్పులో వేసిన తర్వాత పప్పు కూడా ఒక 5 మినిట్స్ అలా మరిగితే సెట్ అయిపోతుంది అంటే టమాటాలో ఉండే పులుపు అంతా పప్పులో కలిపి పప్పు కూడా టేస్ట్ అనేది బాగుంటుంది కాసేపు మరగనివ్వాలి అలాగే మరిగితే మనకు పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది అంటే మనం ఇందాక వేసిన టమాటా అవన్నీ ఫ్లేవర్స్ అనేది అందులో వెళ్ళాలి కదా అలాగే మనం వేయగానే బంద్ చేస్తే అంత పచ్చి పచ్చి వాసన అనేది వస్తుంది పప్పుకు ఈ టమాటా ఫ్లేవర్ అనేది దానికి బాగా పడుతుంది అందుకోసం అని చెప్పేసి 5 మినిట్స్ అయితే మరగనిద్దామని చెప్పేసి అలానే పెట్టేశాను నేనైతే ఇప్పుడైతే ఇందాక కాకరకాయలన్నీ కట్ చేసి పెట్టాను కదా ఉప్పు నీళ్ళల్లో దాన్ని అయితే నేను ఒక జల్లలో వేస్తున్నాను ఎందుకంటే నీళ్ళు వడిచిపోతాయని చెప్పేసి ఇక్కడ నీళ్ళల్లో నుంచి అయితే అన్నీ తీసేస్తున్నాను అంటే మనం కర్రీ అంతలోపు కాస్త వాటర్ అనేది పోయి కొంచెం డ్రై అవుతాయి కదా నేను కింద కూడా అంత డస్టీగా ఉందని చెప్పి దాన్ని ఇందాక కాకరకాయలు కట్ చేశాను కదా అంత టమాటాలు కాకరకాయలు కట్ చేసిన అంత ఉన్నాయని చెప్పేసి నేనైతే ఇక్కడ అదే వాటర్ వేసి వాష్ చేస్తున్నాను సిలిండర్ బండ పైన అంతా వాష్ చేసేసాను ఇప్పుడైతే అగ్గిన కూడా పైన బోరేసాను అది కూడా వాష్ చేశాను పైన పెట్టేశాను ఇక్కడ పప్పు అయితే మరుగుతుంది ఇదైతే ఇలా ఒకసారి అంటే దానిలో అంటే కాకరకాయలు ఏమైనా నీళ్ళు ఉన్నా కానీ కిందికి వడిచిపోతాయని చెప్పేసి అయితే ఒకసారి ఇలా తిరుపుతున్నాను ఇక్కడైతే పప్పు పొంగడానికి పై పైకి వస్తుంది పప్పు ఇలా మరిగేటప్పుడు మాత్రం పొంగకుండా ఉండడానికి మనం మన పప్పు చెంచా వాడుతూ ఉంటాం కదా స్టీల్ చెంచాలు అవి మనం పప్పులో వేసి పెడితే పప్పు అనేది పొంగదు అసలు పొంగకుండా అలాగే మరుగుతూ ఉంటుంది కొందరు పప్పు పొంగుతుందని చిన్నగా పెద్దగా పెడుతూ ఉంటారు కదా ఇలా పప్పు పొంగకుండా మనం చెంచా వేస్తే పప్పు అనేది పొంగదు నేనైతే ఇక్కడ కొంచెం 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసాను అండ్ మనం పప్పు చాలా తక్కువ చేసాం కదా కొంచెం ఘాటు తగ్గుతుందని చెప్పేసి ఇక్కడ గరం మసాలా వేసాను కాకరకాయలో నీళ్ళు అయితే అవి అలానే వడుస్తాయి కాసేపు వదిలేద్దామని చెప్పేసి అయితే నేను పక్కన పెట్టేశాను ఇక్కడ పప్పు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది స్టవ్ బంద్ చేద్దామని చెప్పేసి అలానే నిల్చున్నాను స్టవ్ కూడా బంద్ చేశాను పప్పు అయితే అయిపోయింది దీని మీద అయితే ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఇక బయటకు వెళ్ళి చూడాలి పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి బయటకు వెళ్ళి చూస్తామని వెళ్ళాను ఇద్దరు అయితే ఆట మీద పడి ఆటోలోనే మునుగుతున్నారు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి దనకన్నం తినిద్దామని చెప్పేసి ఇలా దానికి ఇష్టమైన చప్పడ పప్పు చేశారు కదా అందుకోసం అని చెప్పేసి దానికోసం అన్నం వేస్తున్నాను ఇక్కడ తినిపిద్దామని చెప్పేసి అయితే చాలా గరం ఉంది పప్పు కూడా ఇందాకే బంద్ చేశారు కదా పప్పు కూడా గరం ఉంది పోస్తుంటే కింద పోయింది అది బాగా హీట్ ఉంది కదా
ఇలా పడుతూ ఉంటే కొంచెం కింద ఒలికిపోయింది. ఇప్పుడైతే దన బయట ఉందని చెప్పేసి, అంటే మా వాకిట్లో ఉన్నారు ఉన్నారని చెప్పేసి తినపెడుతున్నాను. తిన అంటే ఎంత అల్లరి చేస్తుందో, ఎన్ని నచ్చకలు చేస్తుందంటే బాగా నక్కలు చేస్తున్నారు. తిను అంటే ఇలా ఆడుతూ ఇలా తిరుగుతూ తింటుందో చూడండి, అస్సలు వినదు, ఒక కాడ నిలుచోదు. ఇలా చప్పడ పచ్చు చేశాను కదా ఇంట్లోనే తిన్నాము అంటే సరే అని ఊపుంది. ఊపుకుందని చెప్పేసి నేను కూడా తినబెడుతున్నాను ఇంట్లోనే. బయటకి అయితే ఇవాళ వెళ్ళడం తప్పింది అనుకున్నాను నేనైతే, లేదంటే 1 అవర్ పడుతుంది. ఇక్కడైతే తిను అంటే ఇక అదే ఆడుకుంటూ తింటూ ఉంది. చూడండి ఎలా తింటుందో, వీడియో అయితే ఇలానే కంటిన్యూ అవుతుంటుంది. చూడండి ఫ్రెండ్స్. దానికి తినిపించడం అయ్యేసరికి మా వారు తింటామన్నారు అన్నారని చెప్పేసి ఇక్కడైతే నేను ఇందాక మనం కట్ చేసి పెట్టిన కాకరకాయలు ఉన్నాయి కదా, అవైతే ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే కొన్ని ఫ్రై చేస్తున్నాను. నేను కాకరకాయ ఫ్రై కూర అందాం అనుకున్నాను, కానీ ఈరోజు పవర్ ఇంకా రావట్లేదు, అసలు కరెంటు పోయి ఇప్పటికైతే ఒక 2 అవర్స్ అవుతుంది కావచ్చు, ఇంకా రావట్లేదు. ఇక ఇది రాదులే అని చెప్పేసి నేను ఇప్పటికి టైం 2 అవుతుంది, ఇవాళ దాకా కూడా చూశాను రావట్లేదు కదా అని చెప్పేసి కాస్త మనం పప్పుతోటి ఈ కాకరకాయలతో తిందాం తినమని చెప్పేసి నేను కాకరకాయలు ఫ్రై చేశాను ఇక్కడ. నేనైతే అది నెక్స్ట్ బ్లాగ్లో నేను షేర్ చేస్తాను కాకరకాయ ఫ్రై ఎలా చేస్తారు అనేది. ఇక్కడైతే నేను కాకరకాయలు ఫ్రై చేశాను అంటే అందులోకి పప్పు బాగా చప్పగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ కాకరకాయలు అయితే ఫ్రై చేశాను. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి, బ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి, మీకు నచ్చుతున్నాయా లేవని నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే కామెంట్స్ చేయట్లేదు అసలు, మీరు కామెంట్స్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది మీకు నచ్చుతున్నాయా లేవా అని చెప్పేసి. ఇక్కడైతే నేను కాకరకాయలు ఫ్రై అయ్యాయని ఒక చిన్న గిన్నెలో తీసాను, కాస్త సాల్ట్ అలాగే కాస్త కారం వేసాను. ఇక్కడ వచ్చేసి మసాలా వేస్తున్నాను. ఒకసారి ఇవన్నీ ఇలా ట్యాప్ చేస్తే మసాలా అంతా అవి పట్టుకుంటుంది కదా అని చెప్పేసి ఇలా ఒకసారి తిప్పుతున్నాను. ఇక్కడ మా వారు మా బాబు ఇద్దరు కూర్చొని తింటున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఇస్తున్నాను. ఇప్పటికైతే ఇవి తినదని చెప్పేసి నేను కూడా ఆకలి బాగా అవుతుందని చెప్పేసి కూర్చున్నాను. అసలు కరెంట్ రాలేదు, అసలు ఏమైందో ఇవాళ కరెంటుకు, ఇక అది రాదులే అని చెప్పేసి తినేద్దామని చెప్పేసి అయితే కూర్చున్నాను తింటున్నాను. అలాగే మన బ్లాగ్స్ ఎవరికి ఎలా నచ్చుతున్నాయని చెప్పేసి నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు మన ఛానల్ కూడా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎలాంటి వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంది.
అలాగే మిస్ కాకుండా చూడవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.